ఓం గణేశాయ నమః నమో వెంకటేశాయ నమః ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ప్రత్యేకంగా మలేషియాలో ఉన్న తెలుగు వారందరికీ శ్రీ సర్వారి నామ ఉగాది శుభాకాంక్షల్ని తెలిపించుకుంటున్నాము. ఈ సంవత్సరం పేరు సర్వారి. సర్వారి అంటే చీకట గమ్మిన సంవత్సరం అనే అర్థం. కానీ చీకటిలో కూడా వెలుతురు ఉంటుందనేసి నక్షత్రాలు మనకి చెప్తూ ఉంటాయి. అలాంటి నక్షత్రాలు వెలుతురులో మనం ధర్మ బాటలో నడాలని గుర్తుగా ఈ సంవత్సరం పేరు సర్వారి నామ ఉగాది అని పెట్టారు. సోదరి సోదరి మండలారా, మన తాత ముత్తాతలు మలేషియా దేశానికి వచ్చి దాదాపు 200 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఇంకా మన అందరూ కూడా తెలుగు సంప్రదాయాలు, తెలుగు పండుగలు, ప్రత్యేకంగా ఉగాది, సంక్రాంతి, శ్రీరామనవమి ఇలాంటి పండుగలన్నీ కూడా ఇంకా మనం చేస్తూ ఉన్నాం. మనం ఇంకా మన సంస్కృతిని కాపాడుతూ ముందడుగు వేస్తూ ఉన్నాం. కాలాలు మారినప్పటికీ మనం భాష మరవకుండా ఇంకా తెలుగులోనే సంభాషిస్తూ, తెలుగు మాట్లాడుతూ మన పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నాయి ఉన్నాం. ఇది అంతా ఒక సమూహం చేసిన విజయంగా నేను భావిస్తున్నాం. గత 1 సంవత్సరం చూసేలాగుంటే మనం అందరం చాలా కృషి చేసి మన పిల్లలకి తెలుగు నేర్పడం, తర్వాత తెలుగు పరీక్షలోకి రాయడం జరిగింది. ఇదంతా ఒక గొప్పైన విషయమని నేను అనుకుంటున్నాను. ఇదంతా మీ వల్లే జరిగింది. ప్రత్యేకంగా ప్రజలైన మీరు మీ పిల్లల్ని తెలుగు చదువుకునేందుకు పంపించిన వల్ల ఈ యొక్క విజయాన్ని మనం సాధించాం. అలాగే మనం ఇతర కార్యాల్లో కూడా మనం ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ కాలంలో ఇప్పుడు మనకి కరోనా వైరస్ తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉన్నది. అందుచేత ప్రజలందరినీ కూడా ఆలయాలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే మీ కుటుంబ సభ్యులతో ఉగాదిని చక్కగా కొనియాడండి. ఇంటి వద్దన ఉన్న వచ్చి ఇంట్లో మీ పిల్లలతో కలిసి మాట్లాడి సంభాషిస్తూ వాళ్ళ మనసులో ఏముందో, మీ మనసులో ఏముందో, మీ కోరికలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, ఒకరి మనసుని ఒకరు అర్థం చేసుకొని తర్వాత మన కుటుంబ సంస్థని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాలి. దీన్ని ఇంగ్లీష్లో ఇంట్రోస్పెక్షన్ అంటారు. అంటే మనం ఆలోచనలు ఎలాగుంటారని ఒక్కసారి మనమే ఆలోచన చేసుకొని ముందుకు కొనసాగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కోవిడ్ వైరస్ ఒక తీవ్రత నుండి మనం బయటపడాలంటే మనం శుభ్రతని ఎప్పుడు మన దగ్గర శుభ్రతని ఉపయోగించాలి, శుభ్రంగా ఉండాలి, ఎప్పుడు అప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి, బయటికి వెళ్ళి వచ్చినప్పటికీ చేతులు కడుక్కోవాలి, భోజనం చేయకముందు చేతులు కడుక్కోవాలి, భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కోవాలి, ఒకరి దగ్గర ఒకరు కలుసుకుని మాట్లాడిన తర్వాత కూడా మనం చేతులు కడుక్కోవాలి. అదేవిధంగా మనం ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి వారి దగ్గర నుంచి కొద్దిగా దూరంగా ఉండాలి. ఈ కాలంలో ఇవన్నీ చాలా అవసరం. మనం ఇది చేసేలా ఉంటే మనం మన వారిని, మన ప్రజల్ని, మన దేశాన్ని కూడా కాపాడుకోగలం. మనం ఇంట్లో ఉండి ఇవన్నీ చేసుకునేలా ఉంటే దేశాన్ని కూడా కాపాడుకోగల పౌరులం అవుతామనేసి నేను భావిస్తున్నాను. సోదరి సోదరి మండలారా, ఎలాంటి కాలంలో కూడా మనకి ఎన్ని అవకతవకలు వచ్చినా సరే ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి అనేది ఒకటి జరుగుతూనే ఉంటుంది. అదేలాగే ఇప్పుడు ఉండి ఈ యొక్క కరోనా వైరస్ తీవ్రత అంతా తగ్గిపోయి మళ్ళీ ప్రపంచంలో అందరూ మామూలు స్థాయికి ఉంటారని నేను భావిస్తున్నాను. అంతవరకు మనం సహనాన్ని పాటించి భగవంతుడి మీద నమ్మకాన్ని పెట్టి ధర్మం బాటలో నడిచేలా ఉంటే తప్పనిసరిగా మన సంతోషంగా, శాంతిగా అందరూ కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉంటారని భావిస్తున్నాను. మలేషియాలోని తెలుగు వారి అందరికీ నేను కోరుకునేది, మన పెద్దలు మనకిచ్చిన సాంప్రదాయాలు, అలవాటులు, పండుగలు, మంచి చెడ్లు అన్నీ కూడా మనం ఎలాగైనా నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మనం మన భావి తరాలకి అందచేయాలి అని నేను కోరుకుంటున్నాను.
మళ్ళీ ఒకసారి మీ అందరికీ శ్రీ సర్వారి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియపెట్టుకుంటున్నాను. జై తెలుగు తల్లి.